టీడీపీకి చెందిన కొంతమంది సోషల్ మీడియా కార్యకర్తలు ఫేక్ ఐడీలతో ప్రొద్దుటూరు వైసీపీ నాయకులు టార్గెట్ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన ప్రొద్దుటూరు 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సీఐ గోవింద్ రెడ్డిని కోరారు. వైసీపీ సభ్యులపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు సోషల్ మీడియా ద్వారా తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ఎంతమందిపై కేసులు పెడతారో పెట్టుకోవాలని ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు పోరాటాలు చేస్తూ ఉంటామని వెల్లడించారు. ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పి, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయని చెప్పి వాళ్ళను అటువైపుగా మరలిచ్చేదానికి దృష్టిని ఈ పక్కదావలన్నీ. సోషల్ మీడియాకు సంబంధించి గత వారం రోజులుగా దాదాపుగా 1000 మంది మీద నోటీసులు ఇచ్చినారు. హింస దేనికి? హింస ఆడవాళ్ల పట్ల అసభ్యకరమైన పోస్టింగ్లు పెట్టేందుకు అని చెప్పి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు. ఎవరు కాదన్నారు? మహిళల పట్ల అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టినా, మహిళల పట్ల అసభ్యకరమైన ప్రవర్తన ప్రవర్తిస్తే మొట్టమొదట వాళ్ళ నాలుక కొయ్యండి అని చెప్పేది రాయలసీమ బిడ్డలే. ఇది సత్యం. ఈ రాష్ట్రంలోనే అత్యంతంగా అందరికంటే ఎక్కువగా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేది, గౌరవాన్ని ఇచ్చేది, శత్రువుల భార్యలను సైతం పాదాలు చూసి మాట్లాడే సంస్కృతి ఈ రాయలసీమలోనే ఉంది. మరి మేము దాన్ని సపోర్ట్ చేస్తామా? వ్యతిరేకిస్తాం. మా పార్టీ వాడైనా సరే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే చట్టపరిహారం చర్యలు తీసుకోండి. చట్ట ప్రకారం సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెడితే దానికి ఏ సెక్షన్ నమోదు చేయాలో ఆ సెక్షన్ నమోదు చేయండి. 41A నోటీస్ ఇవ్వాలంటే ఇవ్వండి, సబ్జెక్టులు పంపాలంటే పంపండి, బెయిల్ ఇవ్వాలంటే బెయిల్ ఇవ్వండి. ఆహా, ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమి చేసినా మినహాయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమి చేయకపోయినప్పటికీ చేసినట్టు కథ అల్లి